హాయ్ ఆల్, ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై. సో మనం అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ముందుగా దానికోసం మీ చాయిస్ ఆఫ్ ఫిష్ని తీసుకోండి. దాన్ని ఫ్రెష్గా వాష్ చేసి దానిపైన మార్క్స్ పెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అండ్ నిమ్మరసం వేయాలి. ఒక్కసారి బాగా మ్యారినేట్ చేసి పక్కకు పెట్టుకోండి. మీలో ఇంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టం. నాకైతే ఫిష్ పులుసు కంటే ఫ్రై అంటేనే చాలా ఇష్టం. సో ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుందాము. పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు వేయడం వల్ల ఆ అరోమా ఫిష్కి పట్టి చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. గుర్తు పెట్టుకోండి, హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల ఫిష్ అడుగు భాగం వేగిపోయి లోపల మాత్రం అస్సలు ఉడకదు. 10 మినిట్స్ తర్వాత ఒకసారి తిరిగేసి మళ్ళీ 10 మినిట్స్ పాటు కుక్ చేయండి. హై ఫ్లేమ్లో ఉంచి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కేరళ స్టైల్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికోసం మనం ఆనియన్స్ అండ్ లెమన్ వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే చాలా బాగుంటుంది. నేను చెప్పిన రెసిపీ యాజ్ ఇట్ ఈస్ ట్రై చేసి ఎలా వచ్చిందో చూడండి. కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దాట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.